టెల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది చంద్రబాబు అరెస్టుపై ఉదయం నుంచి వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు ఉదయం ఎనిమిది గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగాయి ఈ కేసులో కోర్టుకు సీఐడి సమర్పించిన రిమాండ్ రిపోర్టుపై ఇరుపక్షాలు న్యాయవాదులు తమ వినిపించారు నైన్ సెక్షన్ పెట్టడం సబబు కాదని ఆ సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని తన వాదనల్ని వినిపించారు రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలంటూ నోటీస్ ఇచ్చారు దీంతో తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అని సీఐడిని న్యాయమూర్తి ప్రశ్నించారు సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనల్ని వినిపించారు శనివారం ఉదయం ఆరు గంటలకే చంద్రబాబును అరెస్టు చేశామని ఇరవై నాలుగు లోపు కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు ఈ కేసులో ఇప్పటివరకు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన హక్కులకు భంగం కలిగించేలా సిఐడి పోలీసులు వ్యవహరించారని సిద్దార్థ కోర్టుకి దృష్టికి తీసుకెళ్లారు గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పారు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి సిఐడి అధికారుల ఫోన్ సంభాషణల్ని కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు ఈ క్రమంలో సీఐడికి న్యాయస్థానం పలు ప్రశ్నల్ని సంధించింది రెండు వేల ఇరవై ఒకటిలో కేసు పెడితే ఇప్పటివరకు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది ఎఫ్ఐఆర్లో ఆయన పేరును ఎందుకు చేర్చలేదని కోర్టు ప్రశ్నించగా రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి మధ్యలో న్యాయమూర్తి పలుమార్లు విరామం ఇచ్చారు సుమారు గంట పాటు భోజన విరామం అనంతరం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల ప్రాంతంలో వాదనలు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో వాదనలు ముగిశాయి ఉదయం నుంచి సుమారు ఆరున్నర గంటల పాటు ఈ వాదనలు కొనసాగాయి డీటెయిల్స్ శివ అందిస్తారు శివ న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో పెట్టారు ఎట్లాంటి పరిణామాలకు దారితీయొచ్చు విశ్వత ఇప్పుడు వచ్చే తీర్పు ఫోర్ జీరో నైన్ ఇండియన్ పినర్ కోడ్ ఫోర్ జీరో నైన్ సెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ ఫోర్ జీరో నైన్ అంటే ఘాతకానికి లోన్ విశ్వాస ఘాతకానికి పాల్పడడం అంటే సీఎం హోదాలో ఉండి చంద్రబాబు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో వేరే షెల్ కంపెనీలకు ఈయన కనసన్నలోనే అమౌంట్ను డ్రా చేయడం వేరే షెల్ కంపెనీలకు పంపడం తర్వాత ఈయన ఈయన నిర్ణయాల ప్రకారమే అప్పుడు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తెలిసి ఇదంతా జరిగిందనేది ప్రధానమైన అభియోగం అందుకే ఫోర్ జీరో నైన్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్ దాదాపు ముప్పై నాలుగు అభియోగాలు చంద్రబాబు పైన ఉన్నాయి ఈ కేసులో ఇప్పుడు కానీ ఫోర్ జీరో నైన్ సీరియస్గా తీసుకుంటే ఫోర్ జీరో నైన్ కనుక ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు రిమాండ్కి పోతారనేది న్యాయ నిపుణులు చెప్తున్నమాట ఒకవేళ ఫోర్ జీరో నైన్ కనుక రిజెక్ట్ చేసే కోర్టు ఏసీబీ కోర్టు అప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అందుకే ఫోర్ జీరో నైన్ చాలా కీలకం చంద్రబాబు జైలు పోతారా బెయిల్ వస్తుంది అనే అంశాన్ని తేల్చాల్సింది ఫోర్ జీరో నైన్ సెక్షన్ మిగతా సెక్షన్స్ అని కూడా వన్ ట్వంటీ వన్ ట్వంటీ బి కానీ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ ట్వంటీ టూ జీరో వన్ వన్ జీరో నైన్ ఇవన్నీ కూడా తప్పుడు పత్రాలు సూచించినని లేకపోతే సాక్ష్యాలు తారుమారు చేసిన తర్వాత తెలిసి కూడా బయటకు చెప్పలేదని ఇట్లాంటి అభియోగాలు ఇవన్నీ కూడా క్రిమినల్ కాన్స్పరెన్సీ తర్వాత అధికార దుర్వినియోగం తప్పుడు పత్రాలు సాక్షి సాక్షులను తప్పుతో పట్టించడం సాక్ష్యాలను కనపడకుండా చేయడం ఇట్లాంటి సెక్షన్స్ ఇవన్నీ ఫోర్ జీరో నైన్ ఒకటే ఆ హోదాలో ఉండి ప్రజల సొమ్మును కాపాడాల్సిన హోదాలో ఉండి సీఎం మిగతా వాళ్ళు హోదా తప్పు చేస్తే దాన్ని సరిది దాన్ని కావాలని నేనే ప్రేరేపించి ఆ నేరం జరిగే విధంగా చేయడం అనేది ఫోర్ జీరో నైన్ సెక్షన్ కాబట్టి ఫోర్ జీరో నైన్ సెక్షన్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు దాకా దాదాపు ఏడున్నర ఎనిమిది గంటలు ఇటు సీబీఐ అడ్వకేట్స్ అడ్వకేట్ అర్షనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు సేమ్ టైం సిద్ధార్థులు చంద్రబాబు తరఫున సీనియర్ సుప్రీం అడ్వకేట్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఆయన వాదనలు వినిపించారు మధ్య మధ్యలో బ్రేక్స్ మూడు నాలుగు సార్లు బ్రేక్స్ వచ్చినాయి తర్వాత మళ్ళీ వాదనలు విన్నారు విన్నది కోర్టు మొత్తంగా కూడా దాదాపు ఏడున్నర ఎనిమిది గంటల పాటు వాదనలు జరిగినాయి ఇక్కడ వీళ్ళు అటు వాళ్ళు ఈ రెండు వాదనల తర్వాతనే ప్రస్తుతం కోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది కొద్దిసేపట్లో ఏ క్షణమైన కొద్దిసేపట్లో అంటే ఏ క్షణమైనా తీర్పు వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చంద్రబాబు అరెస్ట్ అవుతారా రిమాండ్ రిమాండ్ అవుతారా లేకపోతే బెయిల్ వస్తుందా అనే దాని మీద ఉత్కంఠగా దిగుతున్నారు ఒకవేళ బెయిల్ కనుక వస్తే కోర్టు నుంచి బయటకు వస్తారు ఒకవేళ బెయిల్ రాకపోతే పోలీసులు తీసుకుపోయి రిమాండ్ చేస్తారు చంద్రబాబు అడ్వకేట్ సిద్ధార్థ్ లోతురు అయితే కొద్దిసేపటి క్రితం తమ్ము ఇంప్రెషన్ అంటే సక్సెస్ విజయం విజయం సాధించమన్నట్టుగా ఆయన తమ్ము చూపిస్తూ బయటకు వచ్చిర్రు కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చిండ్రు తర్వాత ఈ రెండు వాదనలు వింటే ఇప్పుడు సిఐడి తరపున వినిపించిన వాదనలు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు తరపున అడ్వకేట్స్ వినిపించిన వాదనలు ఈ రెండు వాదనలు ఎవరికి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దీనిలో ఏమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ కొన్నిసార్లు వాదనలు వీగిపోయినప్పుడు మనకు వాదనలు వీగిపోయినట్టు స్టార్టింగ్లోనే వాదనలు వింటున్న టైంలోనే ఫలానా వాదన వినిపో వీగిపోయింది కాబట్టి దీనిలో ఇట్లాంటి తీర్పు రావచ్చు ఒక ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు కానీ ఈ దీనిలో మాత్రం ఎవరి పాజిబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి ఎవరి ప్రాబబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు సీడీ చెప్పేది ఏంటంటే దీనిలో ఎనిమిది మంది రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కేసు బుక్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో కేసు అయినప్పటి నుంచి ఇప్పటికి ఎనిమిది మంది అరెస్ట్ అయ్యింది ఈ కేసులో ఈ స్కిల్ డెవలప్మెంట్ దీనిలో స్కామ్ జరిగింది దీనిలో మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది పక్కదో పట్టిన కేసులో కానీ ఎనిమిది మంది కన్నా తీవ్రమైన నేరం చేసిన చంద్రబాబు అనేది ఇప్పుడు సిఐడి చేస్తున్న అభియోగం అసలు చంద్రబాబే దీనిలో ప్రధానమైన పాత్ర చంద్రబాబు ఆలోచన చంద్రబాబు నిర్ణయాలు చంద్రబాబు డైరెక్షన్ చంద్రబాబు అనుకున్నదే జరిగింది చంద్రబాబు చేయాల్సిందే చేసినారు ఇదంతా ముందస్తు ప్లాన్గా జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ సిఐడి చేస్తున్నది ఇటు చంద్రబాబు తరపున వాళ్ళు అడ్వకేట్స్ చేస్తున్న వాదనలేమో అసలు చంద్రబాబుకి సంబంధం కేవలం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాలనే నిర్ణయం క్యాబినెట్ నిర్ణయం తర్వాత ఫండ్స్ రిలీజ్ అంతా కూడా అధికారుల నిర్ణయం ఆర్థిక శాఖ నుంచి అప్పుడున్న అజయ్ కల్లాం నిర్ణయం తీసుకున్నారు ఆ ఫండ్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయినాయి ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు ఒకవేళ తప్పు జరిగితే దీనిలో ఉన్న స్కామ్ జరిగితే ఖచ్చితంగా దీనిలో ఆఫీసర్స్ అందరు కూడా దీనిలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కానీ అవేమి జరగకుండా కొంతమందిని టార్గెట్ చేసి అరెస్ట్ చేసిన అనేది దానిలో భాగమే రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబును టార్గెట్ చేసిన ఇందులో ఖచ్చితంగా ఇరికించాలన్న ఉద్దేశంతోనే దీనిలో ఈ కేసులో చంద్రబాబును ఏవైన్గా చేసిన మొన్న దాకా ఏ థర్టీ సెవెన్ అక్యూజర్ థర్టీ సెవెన్ పర్సన్గా ఉన్న చంద్రబాబు ఒకసారిగా ఏవన్ ఎట్లా అనేది చంద్రబాబు తరఫున ఉన్న అడ్వకేట్స్ కోర్టులో వాదించారు సేమ్ కోర్టు కూడా కొన్ని ప్రశ్నలు వేసింది సిఐడిని అసలు ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ఉన్నరు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసిన రు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అరెస్ట్ చేసినప్పుడు కొన్ని నామ్స్ ఫాలో కావాల్సి ఉంటుంది స్పీకర్ పర్మిషన్ ఉందా స్పీకర్కు సమాచారం ఇచ్చినరా లేకపోతే గవర్నరు సమాచారం ఉందా ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది సిఐడి స్పీకర్కి అయితే ఇప్పుడు ఆల్రెడీ స్పీకర్ పర్మిషన్ తీసుకున్నామని సిఐడి రిప్లై ఇచ్చింది ఇంకా గవర్నర్ విషయానికి వస్తే గవర్నర్కు అరెస్ట్ చేసిన తర్వాత మూడు లోపు ఎప్పుడైనా సమాచారం ఇవ్వచ్చు ఈరోజు మార్నింగ్ ఉదయం ఆరు గంటలకు అరెస్ట్ చేసినాం కాబట్టి ఇంకా చాలా టైం ఉంది దాన్ని బట్టి గవర్నర్కు రూల్స్ ప్రకారం గవర్నర్ కూడా సమాచారం ఇస్తామని సిఐడి చెప్పింది ఒక ఒక ప్రతిపక్ష నేతను లేకపోతే ఒక సీనియర్ పొలిటీషియన్ని లేకపోతే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఒక అపోజిషన్ లీడర్ను అరెస్ట్ చేయాల్సి చేయాల్సినప్పుడు ఎట్లాంటి ప్రొసీజర్స్ ఫాలో కావాలను ఆ రూల్స్ అన్ని కూడా ఫాలో అయినామనేది అనేది సిఐడి చెప్తున్నది ప్రధానమైనవి ఆధారాలు ఇప్పుడు చంద్రబాబు నిన్న పోలీసుని ప్రశ్నించినా లేకపోతే చంద్రబాబు తమ అడ్వకేట్స్ ఇప్పుడు కోర్టులో వాదించినా కూడా ఆధారాలు లేకుండా చంద్రబాబు నిరికించిండ్రు ఆధారాలు మాకు చూపలేదు అక్కడ నుంచి నంద్యాల అరెస్ట్ చేస్తే నంద్యాల నుంచి విజయవాడ దాకా వచ్చే వచ్చే వరకు కూడా మాకు ఆధారాలు సమర్పించలేదు కేవలం రిమాండ్ రిపోర్ట్ మాత్రమే చేదులు పెట్టిన తర్వాత అసలు ఈ ఆధారాలు ఉన్నాయో లేవా అనేది ప్రధానమైనది ఇప్పుడు కోర్టు కొన్ని ఆధారాలు సిఈడి ఇచ్చింది కొన్ని సబ్మిట్ చేసినారు ఆధారాలను బేస్ చేసి కూడా నిర్ణయం ఉంటుంది ఆధారాలను చూసిన తర్వాత ఆధారాలను పర్సూ చేసిన తర్వాత సిఈడి చేసిన అరెస్ట్ కరెక్టా సిఈడి చేసిన అభియోగాలు కరెక్టా సిఈడి చెప్తున్న స్టోరీ అంతా కరెక్టేనా దీనిలో లేకపోతే చంద్రబాబు లేకపోతే ఆయన తరపున అడ్వకేట్లు లేకపోతే టీడీపీ ఆయన మద్దతుదారులు చెప్తున్నట్లుగా నిజంగా రాజకీయ కక్షణ జగన్ను ఎప్పుడు అని సంబోధిస్తూ ఉంటారు జగన్ అక్రమాస్త్ర కేసులో ఏమన్గా ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ కక్షను చంద్రబాబు కూడా ఏమన్గా ఉండాలి ఏదో కేసులో అని ఏవన్గా అనేది ఒక ఆరోపణ టీడీపీ నుంచి వస్తున్న ఆరోపణ సేమ్ టైం జగన్ జైలు జైలు పక్షి జైలు పోయిన వ్యక్తి సీఎం అయిన చెప్తున్నారు కాబట్టి ఒక్కరోజనే చంద్రబాబు జైల్లో ఉండాలి అనే జగన్ అభిమతం ఇది కాబట్టి ఇదంతా జరిగిందనేది ఇంకొక ఆరోపణ కాబట్టి దీనిలో పొలిటికల్ రివెంజ్ ఉందా లేకపోతే నిజంగానే తప్పు జరిగిందా మూడు వేల మూడు వందల కోట్ల ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో మూడు వందల కోట్ల స్కామ్ జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇష్యూ ఈ మూడు వందల స్కామ్ వెనుక చంద్రబాబు ఉన్నాడా లేదా అనేది ఇంకొక ఇష్యూ చంద్రబాబు ఉన్నాడు అనేది సిఐడి ఆరోపణ ఇప్పటివరకు కాబట్టి ఈ సిఐడి ఇచ్చిన ఆధార ఆధారాలు ఆధారాలు కరెక్ట్గా ఉన్నాయి లేదా ఒకవేళ ఆధారాలు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఫోర్ జీరో నైన్ సెక్షన్ కూడా ఉంటుంది ఆ సెక్షన్ కనుక ఉంటే చంద్రబాబు ఖచ్చితంగా రిమాండ్ కాక తప్పదు అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి కానీ న్యాయ నిపుణులు చెప్తున్నది కూడా కాబట్టి ఇప్పుడు కోర్టు హాల్ట్ చేసింది కోర్టు రిజర్వ్ చేసింది తీర్పును కోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతుంది చంద్రబాబుకు బెయిల్ ఇస్తుందా చంద్రబాబును చంద్రబాబు జైలుకు పంపిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ దాదాపు వాదనలు ముగిసి కూడా గంటసేపు అయింది గంటసేపు నుంచి నడుస్తున్నది ఇదే గంటసేపు నుంచి చంద్రబాబు తీర్పు ఏం రాబోతుంది కోర్టు నుంచి ఏసీబీ కోర్టు నుంచి తీర్పు ఏం రాబోతుంది చంద్రబాబు తరపు సంబంధించిన అడ్వకేట్ ఇంకొక వాదన కూడా వినిపించారు అసలు ఇది అవినీతి నిరోధక చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు అసలు సీఐడి ఎందుకు అరెస్ట్ చేస్తుంది ఏసీపీ కదా అరెస్ట్ చేయాల్సింది కాబట్టి ఇట్లాంటి కొన్ని రీజన్స్ తెలంగాణలో జరిగిన కొన్ని మొన్న నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది అన్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అరెస్ట్ చేసి ఏసీపీ కోర్టుకు తీసుకుపోయినట్లుగానే ఇట్లా కేసులను కూడా న్యాయ నిపుణులు ఇక్కడ కేసులు అక్కడ కేసులు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ కేసు ఏసీబీ కోర్టులో నిలవదు అనే వాదన వినిపిస్తున్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు పోలీసులు తీసుకున్న చర్యలు కోర్టు పరిసరాల్లో ఎవరిని ఉంచలేదు మీడియాను కూడా కోర్టు నుంచి చాలా దూరం తీసుకుపోయినారు ప్లస్ టీడీపీ కార్యకర్తలందరినీ దరిదాపుల్లో రాకుండా కట్టడి చేసిండ్రు అక్కడి నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉన్నట్టుగా కనిపిస్తుంది కోర్టు దగ్గర కోర్టులో కూడా ఇంతకుముందు వాదన జరుగుతున్న టైంలో కోర్టులో రెండు వందల మంది ఉన్నారు మొత్తం టీడీపీ కార్యకర్తలు కావచ్చు ముఖ్య నేతలు కావచ్చు తర్వాత టీడీపీ లీగల్ టీం కావచ్చు మొత్తం రెండు వందల మంది ఉంటే వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసింది కేవలం పది పదిహేను మంది మాత్రమే ఉండాలని జడ్జి చెప్పింది దానికి అనుగుణంగానే పోలీసులు కూడా అందరినీ బయటకు పంపించేసి మొత్తం పోలీస్ కంట్రోల్లోకి వచ్చేసింది ఇప్పుడు ఆ పరిసరాలు కోర్టు పరిసరాలను కూడా మొత్తం స్టేట్ అంతా కూడా అలర్ట్ అయిపోయింది ఏపీ స్టేట్లో మొత్తం పోలీసులు మోహరించింది ఎక్కడక్కడ ఎక్కడ అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఈ పరిణామాలను చూస్తే చంద్రబాబు అరెస్ట్ అయితే ఏమో చంద్రబాబు అరెస్టు సమాచారం ఉందేమో పోలీసుల కన్నా ఒక ఇంపర్ ఒక చర్చ కూడా ఉంది కానీ కోర్టు తీర్పును బట్టి తర్వాత పరిణామాలు మారే అవకాశం ఉంటుంది కోర్టు ఏం చెప్పబోతుంది ఫోర్ జీరో నైన్ పరిమిలోకి తీసుకుంటుందా తీసుకోదా ఇది ఒక్కటే ఇష్యూ మొత్తం చంద్రబాబు జైలు పోతారా లేకపోతే బెయిల్ పోయి బయటకు వస్తారా అనేది తేలాల్సి ఉంటుంది చాలా ఉత్కంఠ ఉత్కంఠపరంగా మారింది ప్రస్తుతానికైతే పొద్దునుంచి వాదనలు రకరకాల విమర్శలు ఆరోపణలు పొలిటికల్ కౌంటర్స్ ఇవన్నీ కూడా జరిగినాయి కానీ ఇప్పుడు కోర్టు చెప్పబోయే తీర్పు కాబట్టి కోర్టు తీర్పు మీదే మొత్తం ముందు ముందు జరిగే పరిణామాలు డిపెండ్ అయి ఉంటాయి కోర్టు ఏం చెప్పబోతున్నది చాలా ఆసక్తిగా చూస్తున్నారు జనమంతా